ఈరోజు వీడియోలో బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ బాదం మిల్క్ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా వితిన్ 5 మినిట్స్లో ఈ బాదం మిల్క్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఇది తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. పాలను బాగా మరిగించుకోవాలండి. ఈ మీగడ ఫామ్ అవుతుంది కదా, అది లోపల పాలలో కలిపేసేసుకోవాలి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేస్తున్నాను. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం మరగనిద్దాం. ఇక్కడ నేను రెడీమేడ్ బాదం మిక్స్ తీసుకున్నానండి. నేను 6 టేబుల్ స్పూన్ వరకు బాదం పౌడర్ వేస్తున్నాను. పాలు మరుగుతున్నాయి కదా, పాలలో ఈ బాదం పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుందామండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ పాటు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫ్రిడ్జర్లో పెట్టుకోండి. కూల్ అయిన తర్వాత ఇలా గ్లాసులో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా అండి, బాదం మిల్క్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా బాదంతో గార్నిష్ చేసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.